अंदर की नमस्कार वाग्देवी सरस्वती चैनल नीति कथल की स्वागत नेनु विशालक्ष्मी सिस्टर ई रोजु मनं तेलुसुकोबोये कथ पेरु तेड़ा ఒక గ్రామంలో సుబ్బారాయుడు అనే ఆస్తిపరుడు ఉండేవాడు. ఎవరి కష్ట సుఖాలతోనూ ఆయనకు నిమిత్తం లేదు. తనకేదన్నా కలిసి వచ్చేటట్టు ఉంటేనే ఏ విషయంలోనైనా జోక్యం కలిగించుకునేవాడు. ఆ ఊళ్ళోనే రాముడు అనే పేదవాడు ఉండేవాడు. వాడు అందరికీ తల్లో నాలికలా ఉండి ఎన్నో విధాల సహాయపడుతూ ఉండేవాడు. అందుకు వాడు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు. కానీ గ్రామస్తులు వాణ్ణి కనిపెట్టుకుని ఉండి అవసరం వచ్చినప్పుడు ఆదుకునేవారు. ఒకసారి రాముడు ఏదో పని మీద దూర గ్రామం వెళ్లి చాలా రోజుల పాటు తిరిగి రాలేదు. వాడు లేకపోయేసరికి చాలా మందికి చెయ్యి విరిగినట్టయింది. రాముడు ఎప్పుడు తిరిగి వస్తాడో, వాడు ఇంకా ఎందుకు తిరిగి రాలేదబ్బా అని ఇలా జనం అనుకోవడం సుబ్బారాయుడు విని ఆశ్చర్యపోయాడు. సుబ్బారాయుడి భార్య రాముడు ఇంకా రాలేదేమిటి అని చాలాసార్లు అనుకున్నది. కాణి విలువ చెయ్యని రాముణ్ణి గురించే గ్రామస్తులు ఇంతగా అనుకుంటూ ఉంటే తన వంటి సంపన్నుణ్ణి గురించి ఎంతగా అనుకుంటారో కదా అని సుబ్బారాయుడు పొరుగూరు వెళ్లి 2 వారాలుండి తిరిగి వచ్చాడు. ఊళ్ళోకి ప్రవేశిస్తూ ఉండగానే రంగన్న అనే రైతు ఎదురుపడ్డాడు. ఏం రంగన్న, ఏమిటి విశేషాలు అన్నాడు సుబ్బారాయుడు. ఏమున్నాయండి, నిన్ననే రాముడు తిరిగొచ్చాడు, మీకు మాత్రం తెలీదా అన్నాడు రంగన్న. నేను 2 వారాలుగా ఊళ్ళో లేనులే అన్నాడు సుబ్బారాయుడు. అలాగా, ఎవరూ మాట మాత్రం చెప్పలేదే అన్నాడు రంగన్న. ఇది తేడా అంటే.